వర్మ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ మట్టి తవ్వకాలు జరగడం వల్ల భూమిలో ఉన్న వనరులు కోల్పోవడమే కాకుండా రైతులకు ఎంతో నష్టం కలుగుతుందని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పెండం దొరబాబు అన్నారు. పిఠాపురం పట్టణంలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో భారీ స్థాయిలో మట్టి తవ్వకాలు జరుగుతున్న ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు మాత్రం తేదాపా నీడలో ఉండిపోయారన్నారు. ఈ విషయంపై ఉన్నత అధికారులకు విజిలెన్స్ అధికారులకు చెప్పినా వాళ్ళు వాటిపై ఎటువంటి పరిశీలన చేయకపోవడం విశేషం. ప్రభుత్వం చెరువు తవ్వి రైతులకు చేరుకునే విధంగా ప్రవేశపెట్టిన వాటికి భిన్నంగా పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం చెరువులో ఉన్న మట్టి ఇసుక పట్టీలకు తరలింపు చేస్తున్నారన్నారు. రైతులకు అందవలసిన మట్టి ప్రక్కదోవ పట్టి మట్టి లారీకి 2000 రూపాయల నుండి 3000 రూపాయలు మట్టి అమ్మకం కొనసాగుతుందన్నారు. దాదాపు 2 కోట్ల మట్టి బయటకు తరలించారన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఈ నెల 12వ తేదీన హాజరవుతున్నారని ఆయన తెలియజేశారు. ఈ రోజున జరుగుతున్న విధానం చూస్తుంటే కోట్లాది రూపాయల మట్టిని ఈ రోజున ఈ నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఉన్న చెరువులన్నింటినీ కూడా నిబంధనలకు విరుద్ధంగా తవ్వుకుని పోతూ ప్రభుత్వం దాన్ని ఈ రోజుకి కూడా మేము ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఏ రోజుని కూడా చెరువుని ఏ రకంగా తవ్వారు నిబంధనలకు విరుద్ధంగా తవ్వారా లేదా అక్కడ ఏం జరుగుతున్నదని కూడా ఈ రోజుకి కూడా అధికారులు ఎవరు కూడా దాన్ని చూడకుండా మరలా మన కుమార్పురం చెరువు కానివ్వండి వార్స చెరువు కానివ్వండి ఈ నియోజకవర్గంలో ఉన్న దుర్గా చెరువు దుర్గా నాలుగు చెరువులు కానివ్వండి వన్నిపూడి చెరువులు కానివ్వండి మొత్తం నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నింటినీ కూడా ఈ రోజు మట్టి మాఫియా ద్వారా స్థానిక శాసనసభ్యుడు వారి యొక్క అన్నదమ్ముల ద్వారా వారి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా దోచుకునే విధానాన్ని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎప్పటికైనా సరే మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అలాగే మీడియా సోదరులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను ఈ పిఠాపురం నియోజకవర్గ మీడియా సోదరులందరినీ కూడా మీరు కూడా ఇక్కడ లోకల్ ఉండే నివసించే మనుషులే రేపు పొద్దుట మనం ఇల్లు కట్టుకోవాలంటే ఒక వార మట్టి కావాలంటే కూడా దొరకని పరిస్థితిని ఈ రోజున స్థానిక శాసనసభ్యులు చేస్తా ఉన్నాడు. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతిపక్షాలకి ఉంది అలాగే ప్రజలకి ఉంది అలాగే స్థానిక మీడియా సోదరులందరినీ కూడా ప్రత్యేకంగా కూడా ఈ విషయంలో మట్టికి ఈ దోసిపోయే విధానాన్ని అరికట్టడానికి మీరు కూడా సహకరించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇటువంటి దారుణాది దారుణంగా చేస్తున్న విధానం అయ్యా వర్మ గారు ఎప్పటికైనా సరే మీరు ఆ రోజున ఏదైతే ప్రజల్ని మీరు ఏడుస్తూ మీరు ఓట్లు వేయించుకుని ఈ రోజున ప్రజలందరినీ కూడా ఏడిపించే పరిస్థితిని నిజంగా చాలా బాధాకరం. ఈ దోచుకుపోయి ఒక వ్యాపారవేత్త కింద ఈ రోజున నియోజకవర్గాన్ని ఉన్న మట్టినే కాదు ఏ ఆరు గుళ్ళు కానీ బళ్ళు కానీ ఏది వదలకుండా ఈ రోజున దోచుకునే విధానం చూస్తూ ఉంటే సిగ్గేస్తుంది. ఈ రోజున నువ్వు సిగ్గుపడాలి ఈ రోజున నువ్వు సిగ్గుపడే ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు త్వరలో నీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికైనా సరే ప్రజల యొక్క కష్టాలు తెలుసుకో ప్రజల యొక్క అవసరాలు తెలుసుకో తప్పించి ఈ దోపిడీ విధానాన్ని ఎప్పటికైనా ఆపకపోతే తప్పనిసరిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున తప్పనిసరిగా మిమ్మల్ని అడ్డుకుంటాం. ఈ రోజున ఈ చెరువులే కాకుండా రేపొద్దు ఇంకా రాబోయే చెరువులు చాలా నువ్వు కన్నేసు దాని మీద కూడా కోట్లాది రూపాయలు ఆశిస్తూ ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా 5-6 కోట్ల రూపాయలని ఈ రోజున మట్టి ద్వారా నువ్వు ఈ నియోజకవర్గంలో ఉన్న మట్టిని అమ్ముకుంటా ఉన్నావు. ఇది ఇప్పటికైనా సరే ప్రజలు గుర్తించాలి. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున సంపూర్ణంగా మేము అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.